హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తెలుగు టైప్ ఎలా చేయాలో చూద్దాము. ఇంతవరకు మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లేస్టోర్కి వెళ్ళే వెంటనే జీబోర్డ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు జీబోర్డ్ అనేది ఇన్స్టాల్ అయినాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినాక ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసి మనము జీబోర్డ్ మీద ఓపెన్ చేస్తాము. అటెన్షన్ ఓకే. మళ్ళా సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని క్లిక్ చేసి మనం జీబోర్డ్ అనేది ఇచ్చుకున్నాం. దాన్ని మనము ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇంకా తెలుగు కానీ హిందీ కానీ ఇంకా ఎక్స్ట్రా లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ కీబోర్డ్ అని కొట్టాలి ఫ్రెండ్స్. యాడ్ కీబోర్డ్ కొట్టినాక మనకి ఇక్కడ వెంటనే తెలుగు ఇండియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డన్. మనం తెలుగులో రావాలంటే మనకు ముందుగా ఇక్కడ కీబోర్డు, ఇప్పుడు ఇదంతా కీబోర్డ్ ఫ్రెండ్స్. కీబోర్డ్ అనేప్పుడు ఇక్కడ స్పేస్ బార్ అని ఇంగ్లీష్ బటన్ కానొస్తుంది కదా, అలా బటన్ మీద ప్రెస్ చేసి వెంటనే మనకు ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా పేరు కొడుతున్నాం ఫ్రెండ్స్, జయసింహారెడ్డి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నప్పుడు వెంటనే మనకు అక్కడ తెలుగులో టైప్ చేయడం వస్తుంది. వాయిస్ టాపింగ్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న వెంటనే తెలుగులోనే టైప్ అవుతుంది. మనం టైప్ అవుతున్నప్పుడు యూజ్ అలో ఇక్కడ ఆఫ్లైన్ స్పీచ్ రికగ్నైజేషన్ కొట్టినాక మనం ఇక్కడ లాంగ్వేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మనం తెలుగులో ట్రాన్స్లేట్ కావడానికి టైప్ చేయడం కష్టం కదా ఫ్రెండ్స్. టైప్ చేయకుండా మాట్లాడుతున్నప్పుడే తెలుగులోనే టైప్ అవుతుంది. మనం ఇక్కడ తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాం. నాకు ఇక్కడ ఆల్రెడీ తెలుగు అనేది మనకు సెలెక్ట్ అయ్యి ఉంది. మనం ఇక్కడ తెలుగుని సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టాలి. మళ్ళా ఇంగ్లీష్ మీద అనే బటన్ మీద క్లిక్ చేసి వెంటనే తెలుగు ఇండియా అనే మీద బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్పీకర్ అనే సింబల్ కానొస్తుంది. ఆ స్పీకర్ మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే అలో జీబోర్డ్ టు రికార్డ్ ఆడియో అనేది అలో కొట్టాలి. అలో కొట్టిన వెంటనే మనకు ఇక్కడ తెలుగులో అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ వాయిస్ టాపింగ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటేనే వస్తుంది. మనం ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ వాయిస్ అనేది రావడం లేదు. సప్లో ఎలా తెలుగు టైప్ చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో దీనికంటూ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నెక్స్ట్ వీడియోలో చూస్తాము.